ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ రీస్టార్ట్. నువ్వు నేను హ్యాస్ రీ రిలీజ్, సో ఐమ్ రీ ఎంటరింగ్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ, వెరీ ఎక్సైటెడ్. ద స్టోరీ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ రియలీ రియలీ క్యాప్టివేటింగ్. మై క్యారెక్టర్ ఇస్ షార్ట్ బట్ ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ థ్రిల్డ్ టు బీ బ్యాక్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. ఓకే చేసుకున్న కదా, షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుందండి. నాకు చాలా ఈ సినిమాలో నాకు ఇంకా హ్యాపీ ఏంటంటే, నాకు నా ఫేవరెట్ యాక్టర్స్ ఉన్నారు ఇందులో, ఆలీ సార్ అండ్ అనిత గారు అండ్ మా హీరోయిన్ మాల్విక. చాలా హ్యాపీగా ఉంది, ఎప్పుడెప్పుడు షూట్ స్టార్ట్ చేస్తామా అని వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి నమస్కారం. భామ అయ్యో రామ ఈ టైటిల్. సో ఈ సినిమాకి డైరెక్టర్ రామ్ గారు. గతంలో వారు చాలామంది దగ్గర అసోసియేట్గా కో డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. సో అలాగే ఈ సినిమాకి హీరో సుహాస్, వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎప్పటి నుంచో వాళ్ళు జర్నీ చేస్తున్నారు. ఒక కథ అనుకొని ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అనుకుంటూ, సో మొత్తానికి 2024లో ఈ కథ పట్టణ మీదకి ఎక్కింది. అలాగే ఈ చిత్రానికి నిర్మాతలు ఇద్దరు కొత్తోళ్ళు, డైరెక్టర్ గారి ఫ్రెండ్సే అండ్ హీరోయిన్ మాలవిక. తను ఇటీవల మంచి కాలంలో జో తనే జో ఆ సినిమాతోటి తను ఫేమస్ అండ్ మంచి పెర్ఫార్మర్. తను హీరోయిన్గా అనుకొని రామ్ గారు, అలాగే మరి హీరో చైల్డ్ ఎపిసోడ్లో అనిత గారు, మరి తను ఎంత పెద్ద హిట్ సినిమా మీ అందరికీ తెలుసు నువ్వు నేను. ప్లస్ అంతేకాకుండా ఇంకా చాలా సినిమాల్లో తను హీరోయిన్గా చేయడం, తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి కొద్దిగా దూరం అయ్యి మళ్ళీ ఒక మళ్ళీ ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి తను మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. అండ్ తర్వాత ఈ సినిమాతో మళ్ళీ తను బిజీ అవుతారని ఆశిస్తాను. అండ్ అలాగే ఎంటైర్ క్రూకి అండ్ అలాగే ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ ఆ డైరెక్టర్ బ్రహ్మకడలి అండ్ ఈ మంచి టెక్నీషియన్స్ని డైరెక్టర్ గారు ఎన్నుకోవడం జరిగింది. ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, సో ఎవరు ఏంటి అనేది మిగతా విషయాలు డైరెక్టర్ గారు చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఓబామా అయ్యో రామ మూవీకి సినిమాటోగ్రాఫర్ కమిట్ అయ్యాను. యాక్చువల్లీ డైరెక్టర్ నా హెచ్ఐటి హిందీ సినిమా చేసినప్పుడు జుగు బీచ్లో ఈ స్టోరీ నాకు చెప్పారు. అక్కడ ఉన్న బ్రీస్కి ఈ స్టోరీ వేరే లెవెల్లో నాకు వినిపించింది. సో లక్కీలీ ఐఎమ్ డిఓపి అయిపోయిన సినిమాకి. ఎవరు హీరో అన్నప్పుడు సుహాస్ గారు చెప్పారు. అది ఆయన యాక్టింగ్లో నేను దగ్గర నుంచి చూడాలని చాలా రోజులు ఎంత ఇష్టం. 82లో చిన్న రోల్ చేశారు, అప్పుడు వేరే క్యారెక్టర్ అది, కానీ ఆయన రియల్ క్యారెక్టర్ ఇప్పుడు చూడబోతున్నాను. సో వెరీ నైస్ వాయిస్ అయినది, దానికి నేను ఫిదా నేను. అండ్ మాలవిక జో మూవీలోంచి అమ్మాయి పర్ఫార్మెన్స్ ఐ లైక్ ద లాట్. సో అన్నీ మంచి టెక్నీషియన్స్ తోడు, అన్నీ మంచి ఆర్టిస్ట్ తోడు, మంచి స్టోరీ తోడు ఈ సినిమా తీస్తున్నాము. డెఫినెట్లీ యూ గైస్ లైక్ ఎ లాట్. అండ్ రదన్ మ్యూజిక్ మీకు చెప్పలేని అవసరం లేదు, ఈజ్ వెరీ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఈజ్ మై క్లాస్మేట్ ఆల్సో. నేను రదన్ కలిసి పాగల్ మూవీ చేసాము, అందులో కూడా చాలా హిట్ సాంగ్స్ ఉంది, మీకు వినారంటారు. ఈ సినిమాలో కూడా డెఫినెట్గా చాలా మంచి మంచి సాంగ్ ఉంది. నాకు ఆయనకు ఒక చిన్న కాంపిటీషన్ ఉంటుంది, ఆయన మ్యూజిక్ ప్రకారం ఇస్తారు, నేను విజువల్ ప్రకారం ఏదో చేయాలి. సో విల్ డూ అవర్ బెస్ట్. హాలీ సార్,